हेलो व्यूअर्स वेलकम टू माय यूट्यूब चैनल पद्मावती अंडी इवाला मन किचन कचोरी स्टफिंग तोटी रोजेस तैयार चेयडम चूपिस्तानंडी अवि एला तैयार चेयालो रोजेस मन कचोरी अंटे अंदरू राउंड गा चूस्तारु कदा कचोरी अंटे राउंड गा उंटुंदनि अभिप्रायमे उंदि कदंडी नेनु रोजेस टाइप लो चेसि चूपिस्तानु अदि एला तैयार चेयालो चूद्दामु मन वीडियोलोकि वेल्दां पदंडी मुंदुगा नेनु పైన మన గులాబీ పూలకి స్టఫింగ్ కోసమని ఇది బాంబే ఆటా తీసుకున్నానండి ఇది లేకపోతే గనుక గోధుమ పిండి తీసుకోవచ్చు లేదంటే మైదా తీసుకోవచ్చు నేను దీంతోటి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నానండి ఇది బాంబే ఆటా అంటారు కదా ఇది తీసుకున్నాను నేను నెక్స్ట్ ఒక కప్పు నానబెట్టిన పెసరపప్పు ఇది స్టఫింగ్ కోసమండి ఇవి ఉల్లిపాయలు జింజర్ గార్లిక్ పేస్ట్ ఆప్షనల్ అండి అది ఇష్టం అయితే వేసుకోవచ్చు సాల్ట్ మిర్చి పౌడర్ సోంపు డ్రై మ్యాంగో పౌడర్ జీరా పౌడర్ హల్దీ ఇందులో కొద్దిగా నెయ్యి వేసేసుకుని ముందర మనం స్టఫింగ్ కి కాకుండా ఈ పైన పూతకి కావాలి కదండి గులాబీ పూలకి దీనికి రెడీ చేసేసుకుందాం కొద్దిగా salt వేసేసుకుని ఒక రెండు చెంచాలు నెయ్యి వేసుకుని ఇది కలిపేసుకుందాం అండి పిండి వేసి దీని ఒక అరగంట పాటు బట్ట కప్పి ఇట్లా గోధుమ పిండిని కలిపేసేయాలండి మొత్తం ఇట్లా కలిపేసి దీన్ని అయితే బట్టన్న కప్పండి లేదంటే గనక డక్కన్ పెట్టేసి ఒక అరగంట పాటు దీనికి రెస్ట్ ఇచ్చేద్దాము ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ కోసమని మనం పెసరపప్పు నానబెట్టుకున్నాం కదండి ఇది ఈ పెసరపప్పుని మిక్సీ జార్ లో వేసేసి కొంచెం బరగ్గా మిక్సీ పట్టేద్దాం దీన్ని మెత్తగా కాకుండా కొంచెం బరుసుగా పని మిక్సీ పడదాం ఇట్లా కొంచెం బరుసు బరుసుగానే పట్టాలండి ఇది పిండి ఇది మిక్సీ చేసేస్తాం కదా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నాం కదండి ఆ ముక్కల్ని వేసేద్దాం వేసేసి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుతామండి దీన్ని మనం ఉల్లిపాయ ముక్కలు వేగినాయండి కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదండి దాన్ని వేసేద్దాం అందులో ఈ పెసరపప్పు ఉంటుంది కదండి ఇది వేసేస్తున్నాం అందులోకి వేసేసి కొంచెం వేయించాలండి ఇది ఇందులో వచ్చి తడిపోయేదాకా వేయించాలండి ఇది స్టవ్ సిమ్ లో పెట్టుకుని వేయించాలండి దీన్ని ఇది కొద్దిగా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చెప్పాను కదా ఇది ఆప్షనల్ అండి అని ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసేయచ్చు నెక్స్ట్ ఇందులో సరిపడా ఉప్పు అండి నెక్స్ట్ కారం కూడా అంతేనండి సరిపడా కారం వేసుకోవచ్చు ఆమ్చూర్ పౌడర్ లేకపోతే గనక మీరు ఇది వేసుకోవచ్చు అండి నిమ్మకాయ ఉంటుంది కదండి నిమ్మకాయ వేసుకోవచ్చు సోంపు ఇందులోనే మన జీలకర్ర పొడి పసుపు వేసేస్తున్నానండి అన్నిటిని బాగా కలిసేదాకా కలిపేయండి కలిపి కొద్దిగా ఇంకొక రెండు నిమిషాలు వేయించేసేయండి మిశ్రమాన్ని సోంపు కంపల్సరీ అండి ఈ వంటకి అది ఉంటేనే దాని టేస్ట్ వస్తుంది నిమ్మరసం కనుక లేకపోతే ఆమ్చూర్ పౌడర్ యూజ్ చేసుకోండి మన లోపల స్టఫింగ్ కి రెడీ అయిపోయిందండి ఇది బాగా చల్లారనిద్దాము
చల్లారనిస్తే పొడిపొడిగా వచ్చేస్తుంది. స్టఫింగ్ రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆపేసి దీన్ని బాగా చల్లారనిచ్చేద్దాం. మన బేస్ రెడీ అయిపోయిందండి. మంచి సాఫ్ట్ గా వచ్చేసింది చూడండి. దీన్ని చిన్న చిన్న పూరీల కింద చేసేసుకుందాం. ఇంత ఉండలు కట్టేసి పూరీలు చేస్తాను. చిన్న చిన్న పూరీలుగా వండుకోవాలండి. ఉండలు చేసుకుని ఉండగా చిన్న చిన్నగా పూరీలాగా వండుకోవాలి. సమాన సైజులో వండుకోవాలండి. పూరీలు వేసి పెట్టుకున్నాం కదండి. ఒక్కొక్క గులాబీకి నాలుగు నాలుగు పూరీలు పడతాయండి. ఇవి ఇలా పెట్టుకోవాలి. ఇలా నాలుగు వరుసగా పెట్టుకోవాలండి. పెట్టుకుని మన పూరీల్ని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాం చూడండి ఎలా వేయాలో. ఒకదాని మీద ఒకటి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని మనం చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి, అది లైన్ గా ఇలా వేసేసుకోవాలి. మిశ్రమం పొడి పొడిగా ఉండాలండి. అదొకటి చూసుకోవాలి చూడండి. నెక్స్ట్ దీన్ని ఇక్కడికి ఇట్లాగా మడిచేద్దాం. దీన్ని ఈ మిశ్రమం లోపలికి బయటికి రాకూడదండి. మనం ఇందులో వేసుకున్న మసాలా అది రాకుండా దీన్ని అలా ఇక్కడ ప్రెస్ చేసేద్దాం. ఇలా ప్రెస్ చేసి ఈ చివరి నుంచి దీన్ని ఇలా మడుచుకుంటూ వచ్చేద్దాం. ఇది ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చండి. దీన్ని అప్పుడు పూరి చిన్నగా చేసుకోవాలి. చేసుకుని ఈ పెటల్స్ని వెడల్పు చేసేద్దాం. ఇంతేనండి, మన గులాబీ పువ్వు రెడీ అయిపోయింది. గులాబీ కచోరీలు రెడీ అయిపోయినాయి చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇది ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఆరనిద్దాం. దీన్ని అన్ని అడ్జస్ట్ పెట్టుకుని బాండి మీద నూనె పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకుందామండి. అన్నీను మన గులాబీలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం చూడండి. ఇప్పుడు ఒక చిన్న లోతు ఎక్కువగా ఉన్న బాండి పెట్టుకుని నూనె వేసి మీడియం ఫ్లేమ్ మీద వేయించాలండి. ఇవి ఒక 5 నిమిషాల పాటు ఆరనిచ్చిన తర్వాత ఇవి మనం ఇప్పుడు వేయించేసుకుందాం. మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుందామండి. చిన్నగా వేగుతాయి లో ఫ్లేమ్ మీద, ఎందుకంటే 4 పూరీలు కదండి స్టఫింగ్ అన్ని వేగాలి కదా. ఇవి ఒక 1 వారం నుంచి 10 రోజుల పాటు నిలవ ఉంటాయండి. ఇవి ఈ గులాబీలు చేసుకోవడం రాకపోతే మనం కచోరీలాగా కూడా చేసేసుకోవచ్చు. ఇవి లాక్డౌన్ కదండి, పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కదా, ఏదైనా వెరైటీ స్నాక్ ఐటమ్గా ఉంటుందనేది ఇలా ప్లాన్ చేశాను నేను. చాలా బాగా వస్తున్నాయి ఇవి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండి. న్యూ వ్యూవర్స్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే గాయస్, బాయ్. మరొక వీడియోలో కలుద్దాం. ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. వేయించుకొని తీసేసేయండి. 5 నిమిషాల తర్వాత ఇది కొంచెం ఆరిన తర్వాత నూనె పెట్టేసుకుని కొంచెం లోతు ఎక్కువగా ఉన్నది పెట్టుకోండి. ప్యాన్ గాని ఏదన్నాను పెట్టుకుని నూనె వేసి ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. ఇవి కొంచెం ఆరిపోవాలండి. ఆరిపోయిన తర్వాత వేయించుకోవాలి. నేను ఇది మామూలుగా ఎప్పుడు రెగ్యులర్గా చేసే కచోరీలు కూడా ఒకటి చేసి ఇందులో వేసానండి. ఇది ఎలా వస్తుందో చూద్దామని. ఇవి మాత్రం చాలా బాగా వచ్చాయండి గులాబీలు. ఎక్కడ మన పెటల్స్ తిరగడం కానీ ఏది జరగలేదు చూడండి. ఇది ఇది కొంచెం కొద్దిగా సేపు వేద్దాము. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మీడియంకి లోకి మధ్యలో పెట్టండి ఫ్లేము, ఎందుకంటే 4 పూరీలు కదండి ఇవన్నీ వేగాలి కదా అందుకని. ఫైనల్లీ మన గులాబీలు రెడీ అయిపోయినాయండి. ఇవి ఎలా వచ్చాయో నేను తీసి చూపిస్తాను చూడండి. క్రిస్పీగా వచ్చాయి చూడండి. చూడండి ఎలా వచ్చిందో. అందరూ చేసుకుని ఆ టేస్ట్లో అవన్నీ కామెంట్స్ బాక్స్లో పెట్టండి. ఓకే గాయ్స్, మరొకసారి కొత్త వీడియోలో కలుస్తాను. తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ట్రై చేసి చూడండి అందరూ.